యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆ ఎంతో బలమైనది. ఈ యొక్క సమయంలో మనము తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాము. ఓకేనా? పరలోకము మందిన మాకన్న తండ్రి, ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యమును పంచుకోబోచుండగా వెలిచిన ప్రతి ఒక్కరికి తండ్రి, చెప్పబోతున్న నాకుని తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. సమయోచితంగా మాట్లాడుటకు సిద్ధ మనసు కలిగి ఉండుటకు నాకు తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు నామంలో ప్రతిమలు విడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారా? సరే, గ్రూప్లో ఉన్న ఇమేజెస్ చూద్దాము. దానికంటే ముందు మీరు మీ దగ్గర ఉన్న నోట్ పుస్తకాలు ఉన్నాయి కదా, మీ నోట్ పుస్తకాల్లో డైరీలో ఒకసారి చూపించండి, నాకు పైకి లేపి చూపించండి, పైకి లేపి ఇలా చూపించండి, ఎవరి దగ్గరన్నా ఉంటే. ఓకే, ఇది ఎలా ఉంది? దీని మీద ఏమైనా రాశారా? ఎవరైనా ఏమైనా రాశారా? మీరు ఏదైనా కొత్త డైరీ కొనుక్కున్నప్పుడు, కొత్త పుస్తకం కొనుక్కున్నప్పుడు, కొత్త పేపర్ కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది? దాని మీద ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత మీరేం చేస్తారు? మీరు అనుకున్న ప్లాన్ కావచ్చు, మీరు అనుకున్న చిత్రం కావచ్చు, మీరు రాయాలనుకున్నది ఏదైనా పెన్నుతో ఏం చేస్తారు? రాస్తారు, అవునా కదా? చిన్నపిల్లలకి మనం ఏదైనా డ్రాయింగ్ ఇచ్చినప్పుడు ఒక పేపర్ మనం ఇచ్చి రాయమంటాము, ఒక బ్లాంక్ పేజ్ ఇస్తాము. ఆ బ్లాంక్ పేజ్ ఇచ్చిన తర్వాత కొంతమంది మనుషుల యొక్క చిత్రాలని వాళ్ళు గీస్తారు. మన ఆకారంలాగే ఉన్నటువంటి ఆకారాన్ని కూడా కొంతమంది గీస్తారు, మీరు చూసుంటారు కదా. యాజ్ ఇట్ ఈజ్గా మన వెంట్రుకలు, మన ముక్కు, మన చెవులు, మన కళ్ళు ఎలాగున్నాయో అలాగే ఉంటుంది, కానీ పేపర్ మీద ఉంటుంది, మనం బయట కనబడతాము. అంటే అంత చక్కగా కూడా ఒక ఖాళీ పేపర్ మీద రాస్తారు, గీస్తారు. అదే కొంతమందిని చూద్దాము, అదే పేపర్ కొంతమందికి ఇవ్వండి, లేదంటే పిల్లలకి ఇవ్వండి, గీతలు గీతలు రాస్తారు, చుక్కలు పెడతారు, దాంట్లో మీనింగ్ ఉండదు, అర్థం కాదు, చిందరవందరంగా ఉంటుంది, అవునా కదా? అంటే ఒకే ఖాళీ పేపర్ మీద అద్భుతమైనటువంటి చిత్రాలను మనం గీయచ్చు, లేదంటే చింపిరి చింపిరిగా చిందరవందరంగా కూడా మనము గీయచ్చు. అయితే దట్ ఈస్ అప్ టు ద పర్సన్ హూ ఈజ్ రైటింగ్ ఆర్ డ్రాయింగ్ ఆన్ ఇట్. అది ఒక మనిషికి విడిచిపెట్టింది, వాళ్ళు ఎలా రాసుకుంటారు, ఎలా గీసుకుంటారనేది. అది అందంగా చిత్రీకరించుకుంటారా, లేదంటే మామూలుగా గీతలు రాసి సున్నాలు గీసి బాక్సులు వేసి వదిలిపెడతారా? దానికి రూపాన్ని ఇయ్యచ్చు, రూపం లేకుండా చెయ్యొచ్చు కదా. అయితే ఇది ఆశ్చర్యమే కదా, ఒక పుస్తకం మీద, లేదంటే ఒక డైరీ మీద, ఒక కాగితం మీద ఒక మంచి డ్రాయింగ్ చేయడము అద్భుతమే కదా, అవునా కదా? ఈరోజు కొన్ని మ్యూజియంలో మీరు చూసుకున్నట్లయితే కొన్ని డ్రాయింగ్స్కి కొన్ని కోట్ల విలువ రూపాయలు పెట్టాలి, కొన్ని డ్రాయింగ్స్కి. మీరు ఒక డ్రాయింగ్ని మీరు కనుక మీకు తెలిస్తే, కొన్ని కొంతమంది ఆర్టిస్టులు గీసినటువంటి బొమ్మలకు కొన్ని కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది మ్యూజియంలో, సరేనా? ఇప్పుడు దేవుడు కూడా గీశాడు, అనేకమైనటువంటి అద్భుతాలను గీశాడు, చిత్రీకరించాడు. బట్ హౌ? ఇప్పుడు మన ముందు ఈ కొత్త పేపర్ ఉంది, తెల్ల పేపర్ ఉంది కాబట్టి మనం రాసుకున్నాము. కానీ దేవుడు అసలు పేపరే లేదు. దేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు పేపర్ లేదు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి చదవాలి అందరు, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. తర్వాత జరిగిన ప్రతి సృష్టి, ఆకాశము కావచ్చు, భూమి కావచ్చు, నీళ్లు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఈ సముద్రంలో ఉన్నటువంటి జల రాశులు కావచ్చు, ప్రకృతిలో కనబడుతున్నటువంటి అనేకమైన చెట్లు, ఆకాశ పక్షులు, జంతువులు కావచ్చు, ఏమీ లేదు. అప్పుడు దేవుడు మాత్రమే, చీకటి మాత్రమే ఉండింది. కానీ ఆ చీకటిలో నుంచి దేవుడు మహా అద్భుతమైనటువంటి ఈ యొక్క సృష్టిని చేశాడు. మనకైతే
ఒక పేపర్ కావాలి, కానీ దేవుడికి ఏది లేకుండానే అద్భుతాలు సృష్టించాడు దేవుడు ఈ యొక్క ప్రకృతిలో. ఈ ప్రకృతిలో 7 వింతలున్నాయి, అవి కాకుండా ఇంకా చాలా వింతలున్నాయి. కొన్ని ప్రదేశాలకు, కొన్ని జంతువులను, కొన్ని ఆకాశ పక్షులను చూస్తే మన మైండ్ ఆశ్చర్యపోతుంది. అందులోనే కొన్ని మీకు పంపించాను, చూడండి ఒకసారి. అందులో ఉన్న జంతువులు, ఈరోజు మనం బ్రతకడానికి మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, 9 గ్రహాలు మనకు దగ్గరగా ఉంటే, ఆ తర్వాత నక్షత్రాలు, ఆ తర్వాత గెలాక్సీలు, పాలపుంతలు, ఇంకా అనేకము. మన ప్రపంచంలో ఎన్ని బీచ్లు ఉన్నాయో ఎవరికైనా తెలుసా? మన ప్రపంచంలో ఎన్ని బీచ్లు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 1,000 సముద్రాలు ఉన్నాయి. ఒకవేళ కనుక మీరు అన్ని సముద్రాల ఒడ్డున ఉన్నటువంటి ఇసుకను కనుక మీరు తీసుకొని వచ్చి ఒక చోట పోస్తే పోయగలమా? ఇట్స్ నాట్ పాసిబుల్. పోస్తే ఎంతైతే ఉంటుందో అన్ని నక్షత్రాలు ఉన్నాయి, మీకు తెలుసా? అన్ని నక్షత్రాలు కేవలము భూమిని రక్షించడానికి, భూమిని తన ప్లేస్లో ఉండి తిరగడానికి, భూమి తన ఉష్ణోగ్రతను తగ్గిపోకుండా, తన ఉష్ణోగ్రతను పెంచకుండా, ఆ గాలిలో ఉన్నటువంటి, ఆ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దాని మోతాదులో ఉండేలాగా దేవుడు సృష్టించాడు. అది కేవలము నీకోసం, నా కోసమే. కొన్ని జంతువులను మనం చూసుకున్నట్లయితే హాహాహా, ఏమి అద్భుతము, ఏమి అద్భుతము, నా జీవితంలో ఇలాంటి జంతువులను నేను చూడలేదు అనిపిస్తుంది. అందులో కొన్ని జంతువులను మీకు చూపిస్తాను. మంచు అన్నారే, డోర్ క్లోజ్ మాడి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ ఎర్రగా ఉంది కదా, ఎర్రగా మెరుస్తూ ఉంది, ఇది కొన్ని కలర్ఫుల్ కలర్స్ కలిసినటువంటి మ్యాంటిస్ షిమ్ అని అంటారు దీన్ని. తర్వాత ఇది దీని యొక్క ఆకారం చూడండి, ఇది లీఫీ సీ డ్రాగన్. కొంచెం డైనోసార్ లాగా కనబడుతుంది, అంటే కొంచెం అలా కనబడుతుంది, బట్ నాట్ ఇట్ ఈస్. కొంచెం డ్రాగన్ లాగా ఉంటుంది, కానీ ఇది కూడా ఒక జీవి సముద్రంలో. తర్వాత ఇదొక జంతువు ఉంది కదా, ఇది చెట్ల కొమ్మల మీద వేలాడుతూ ఉంటుంది, దీన్ని స్లోత్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో నాకు తెలీదు, స్లోత్ అంటారు. తర్వాత దీని గురించి మనం చూసుకున్నట్లయితే, ముందు దాని యొక్క మూతి కొంచెం ఇది చాట ఉంది కదా, చాటలాగా కొంచెం ముందుకి వచ్చింది, దానిని ప్లాటిపస్ అంటారు, ప్లాటిపస్ అంటారు. దాని కాలు కూడా మీరు చూసుకోవచ్చు. చివరిగా దీన్ని చూడండి, కొన్ని స్టిక్ బగ్స్ అంటారు దీన్ని, స్టిక్ బగ్స్, స్టిక్ స్టిక్ ఉంటుంది. మనము కొన్ని చిన్న చిన్నటువంటి పుల్లలను చూస్తాం కదా, ఆ పుల్లల ఆకారంలో ఉంటుంది అన్నమాట, రియల్గా పుల్లలే అతికి పెట్టినట్టు ఉంటుంది. తర్వాత మీకు ఇంకా కొన్ని యానిమల్స్ చూపిస్తాను. అందులో జిరాఫీ కావచ్చు, జిరాఫీ మీ అందరికీ తెలుసు. తర్వాత సింహాలు కావచ్చు, ఇంకా పోతే యాంట్ కావచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి. అందులో నుంచి నేను కేవలం దీని గురించి మాత్రం మీకు చెప్తాను, తర్వాత మనం మెసేజ్లకు వెళదాం. దీని పేరు స్లోత్. ఇది ఇప్పుడు మనిషి ఒక నిమిషానికి ఎంత వేగం పరిగెడతాడు చెప్పండి, ఒక నిమిషానికి ఎంత వేగం పరిగెత్తచ్చు? 500 మీటర్లు అవునా? అదే ఒక చిరుతపులి అయితే, అదే ఒక జింక అయితే, అదే తాబేలు అయితే, చాలా స్లో కదా. ఇది ఒక నిమిషానికి కేవలం 6 అడుగులు మాత్రమే నడవగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద పోతున్నారనుకోండి, అది రోడ్డు మీద వెళ్తుందనుకోండి, అది ఆగి అని సమయం, మీరు ఆగి అది దాటేంతవరకు మీరు ఆగాలంటే మీరు ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అనమాట. అంత స్లోగా ఇది నడుస్తుంది అనమాట. ఇది ఒక్కసారి ఆహారం తింటే నెల రోజులు దానికి మళ్ళీ ఆకలి కాదు, నెల రోజులు. దీని యొక్క లైఫ్, జీవితం మొత్తం చెట్ల కొమ్మల మీదనే విరేలాడుతూ ఉంటుంది. కేవలం బాత్రూమ్ పోవడానికి మాత్రమే దిగుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ యొక్క జీవి. దీని పేరు స్లోత్ అంటారు. ఇది చాలా నెమ్మదిగా నడిచేటువంటి జీవి. దీని నుంచి ఏం నేర్చుకోవచ్చానంటే, మనం పేషెన్స్ నేర్చుకోవచ్చు. పేషెన్స్ మనకు ఎప్పుడు అడవిడి కదా,
సిగ్నల్ ఇంకో 2 నిమిషాలు 2 సెకండ్లలో ఆగుతుందనంటే ఆ సిగ్నల్ కూడా చూడ మనం రయ్య ఉరుకుతూ ఉంటాం. అంటే మన పేషెన్స్ లేదంటే ఒక మాట ఒక మనిషి నోట్ల నుంచి వచ్చి రాకముందే మనం తిట్టడమో లేకపోతే చేయి చేసుకోవడమో లేకపోతే కోపపడమో జరుగుతుంది. బట్ ఇలాంటి జీవిని మనం చూసుకున్నట్లయితే మనం అనేక సంగతులు నేర్చుకోవచ్చు, పేషెన్స్ అనేది నేర్చుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద మెసేజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. అయితే దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలను జీవులను ఎన్నో అద్భుతాలను ఈ సృష్టిలో మనకు చేశాడు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు సింహంలా గర్జించగలరా? ఆ సింహం గర్జించినట్టు కుక్క గర్జించగలుగుతుందా? ఎందుకు కుక్కకు ఉన్నటువంటి ఆ గర్జనని సింహానికి పెట్టలేదు, సింహానికి ఉన్నటువంటి ఆ గర్జనని కుక్కకు పెట్టలేదు? పిల్లి ఉంటుంది, పిల్లి మీద ఎప్పుడైనా మీరు తల ఇలా నెమురుతూ ఉన్నారనుకోండి, ఏ సౌండ్ వస్తుంది చెప్పండి? ఊ ఊ అని సౌండ్ వస్తుంది కదా. అంటే మీకు అలా పట్టుకోవడానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ సౌండ్ కదా. కుక్క అయితే ఊరికి అలా తలపైకి లేపి ఇంకా ఇంకాను ఇంకాను అని తన సంతోషంగా ఉంటుంది. బట్ పిల్లి మాత్రము గూ ఊ అనే ఒక గర్జన, అంటే లోపల ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే దానికి సంబంధించినటువంటి జాతులన్నీ అలాగే ఉంటాయి. అంటే ఎవరు పెట్టారు? ఒక జిరాఫీ యొక్క గొంతు అంత పొడుగు ఎందుకు అవసరం చెప్పండి? మన గొంతు ఎందుకు, మన మెడ ఎందుకు ఇంతే ఉంది? ఎందుకు చీమని ఇంత చిన్నగా చేశాడు దేవుడు? ఎందుకు ఈ స్టిక్కీ బర్డ్స్ ఉన్నాయి కదా, ఈ పుల్లలతో ఆకారాన్ని చేశాడు? తాబేలు ఎందుకు అలా మెల్లగా వెళ్ళాలి? చిరుతపల్లి మాత్రం అంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళాలి? కొన్నిసార్లు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టిని మనం చూసుకున్నట్లయితే, ప్రతి జీవిని మనం చూసుకున్నట్లయితే ఆశ్చర్యభరితలం అయిపోతాం మనము. ఆశ్చర్యం వేస్తుంది, ఎవరికోసం, ఎందుకోసం ఈ ఆకాశంలో శూన్యంలో వేలాడుతున్నటువంటి భూమి తన చుట్టూ తాను తిరుక్కుంటూ 24 గంటలు తిరుక్కుంటూ, తర్వాత మూడు చుట్టూ తిరుక్కుంటూ, తర్వాత సూర్యుని చుట్టూ తిరుక్కుంటూ, ప్రతి నక్షత్రము కూడా దానికి లింకులు కలిగి ఇటు ఈ యొక్క కక్ష దాటకుండా అటువైపు పోకుండా ఇటువైపు పోకుండా ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు సూర్యరశ్మి రావడము, తర్వాత సూర్యోదయమై మళ్ళీ సూర్యాస్తమం అవుతుంది ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రము. సాయంత్రం కాగానే చంద్రుడు వస్తున్నాడు, ఉదయం కాగానే సూర్యుడు వస్తున్నాడు కదా. ప్రతి కాలానికి ఆకులు రాలిపోతున్నాయి, కొత్త కాలం వచ్చినప్పుడు ఆకులు మొలుస్తున్నాయి. వాయ్, దేని కొరకు, ఎందు కొరకు? ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇదంతయు కేవలము నీ కొరకు, నా కొరకు. ఇది అర్థం చేసుకునేంత టైం కానీ, అర్థం చేసుకునేంత స్థితిలో కానీ మనిషి లేడు. కానీ క్రైస్తవులు ఉండాలి, క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ప్రకృతి చూసిన ప్రతిసారి కూడా మనము గర్వపడి, ఇదిగో తండ్రి సమస్తమైన ఈ యొక్క ప్రకృతి నీ యొక్క సృష్టిని నీ యొక్క చేతను చూపిస్తుంది, మీరు చేసినటువంటి ప్రతి క్రియ కూడా అద్భుతము, మీరు మా కొరకు ఇన్ని చేశారు కాబట్టి మా జీవితాల్లో కూడా మీరు అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేస్తారు అనే విశ్వాసము ప్రతి మనిషిలో ఉండాలి. ఈరోజు ఏదైనా ఒక విషయం గురించి మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుందా జరగదా అని కనీసం కొంచెం కూడా విశ్వాసం లేకుండా అపనమ్మకంతో ఉంటున్నారు అనేక మంది క్రైస్తవులు. బట్ ఇఫ్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్, యూ కెన్ ఈవెన్ మూవ్ ద మౌంటైన్. అంత స్ట్రాంగ్గా మన బిలీఫ్ ఉండాలి, దేవుని మీద విశ్వాసము అంత స్ట్రాంగ్గా ఉండాలి. నేను పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా చేయదీచుకుంటాను, ఖచ్చితంగా నేను చచ్చిపోతే నిజంగా నేను పరలోక రాజ్యానికి వెళుతానన్న నమ్మకం మనకు బలంగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అలాంటి నమ్మకం అంటే, ప్రతిరోజు కూడా దేవునిలో మనము బ్రతకాలి. అందుకే ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదువుకోవడము, దేవుని వాక్యాన్ని వినడము, దేవుని కొరకు అంటూ ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించడము చాలా మంచిది. ఈరోజు ఒక గర్ల్ ఫ్రెండ్ కొరకు, ఒక బాయ్ ఫ్రెండ్ కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు మనం సమయాన్ని కేటాయిస్తున్నాం, వాళ్ళతో మాట్లాడుతున్నాము. కానీ దేవుని కొరకు నీ ప్రత్యేకంగా మోకరించి దేవునికి ప్రార్థన చేయడము, లేదనంటే బైబిల్ చదువుకోవడము, నీ తెలిసిన వ్యక్తులతో బైబిల్ ఎందుకు గొప్పది, యేసుక్రీస్తు ఎందుకు నిజమైన దేవుడు అని ఒక్కసారి నువ్వు ప్రకటించడానికి సిద్ధపడాలి. దేవుడు ఎన్ని చేశాడండి, మీరు బైబిల్ని చదువుతున్న ప్రతిరోజు ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని మనం ఆలోచించినప్పుడు ఎంత క్లియర్గా అర్థమవుతుంది తెలుసా? ఆస్ట్రానమీ, ఫిజియాలజీ, ఫిజిక్స్, సైకాలజీ, హ్యూమన్ బాడీ, ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో ఆసమ్, సో వండర్ఫుల్. ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందంటే అంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ దేవుడు ఈరోజు నీ కొరకు కూడా ఒక పేజీ ఓపెన్ చేసి పెట్టాడు ఆయన గ్రంథంలో. నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేయడానికి, నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి గొప్ప సంగతులు చేయడానికి ఆయన గ్రంథంలో, ఆయన పుస్తకంలో నీ కొరకు ఒక తెల్లని కాగితాన్ని రెడీగా పెట్టాడు, ఒక పెన్నుని చేతికిచ్చాడు. ఇదిగో మై డియర్ సన్, ఐ హావ్ గివెన్ యూ ఎ పెన్.
ఇది నీ యొక్క ఫ్రీ విల్, ఇది నీకు విడిచిపెడుతున్నాను. నువ్వు ఏం రాసుకుంటావు, ఏం గీసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావు అనేది నీకు వదిలేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కాగితం మీద నువ్వు ఏం రాసుకుంటున్నావు, ఉదయం లేస్తే ఏం రాసుకుంటున్నావు, సాయంత్రం అయితే ఏం రాసుకుంటున్నావు, ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలి. కానీ ఒకనాడు మనము పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం చూసుకున్నట్లయితే, ఒక దానియేలు కావచ్చు, ఒక సంసోను కావచ్చు, లేకపోతే ఒక ఏలియా గారు కావచ్చు, లేకపోతే యెహోషువా గారు కావచ్చు, దావీదు కావచ్చు, మోషే కావచ్చు, అబ్రహాం కావచ్చు, కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఒక పేతురు కావచ్చు, ఒక పౌలు కావచ్చు, ఇలా ఒక స్టెఫెన్ కావచ్చు, ప్రతి దైవ సేవకుడు కూడా వారి వారి జీవితాలకు అప్పగించినటువంటి వారి యొక్క తెల్లటి కాగితం మీద వాళ్ళు ఏమేమి రాసుకున్నారో అది మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఈరోజు మీ యొక్క జీవితాల్లో కూడా దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేయాలని మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీతో అనేక అద్భుతాలు చేయించాలని మిమ్మల్ని ఇక్కడ ఈరోజు కూర్చోబెట్టాడు. మైండ్ ఇట్, అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఒకసారి సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథము 13:14 యెహోవా తన చిత్తానుసారమైనటువంటి ఒక మనిషిని మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గై కొనకపోతివి. యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించెను. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొన్నాడు. ఈరోజు ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరుతుందా? ఎందుకు ఎస్తర్ని ఎందుకున్నాడు? ఎందుకు యెహోషువని ఎందుకున్నాడు? ఎందుకు నత్తివాడైనటువంటి మోషేని ఎన్నుకోవాల్సి వచ్చింది? ఏ అంతకంటే ఆయన కంటే బాగా మాట్లాడేవారు లేరా? ఎందుకు బాలుడైన దావీదుని ఎన్నుకున్నాడు చెప్పండి? అంతటి పెద్ద ఎత్తునైనటువంటి, అంత పెద్ద ఆకారం కలిగినటువంటి ఒక గొల్లాతను పడగొట్టడానికి అంత బాలుడైనటువంటి చిన్నవాడైనటువంటి దావీదు గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు యోసేపు గారిని ఎన్నుకున్నాడు? తన చిత్తానుసారమైనటువంటి, నమ్మకం కలిగినటువంటి, యథార్థత కలిగినటువంటి, పరిశుద్ధత కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి వారు నత్తివారైనా, అనాథలైనా, ఏమి తెలియని వారైనా, చిన్నవారైనా వారిని ఎన్నుకున్నాడు. వారి జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. గొర్రెల కాపరైనటువంటి దావీదు నమ్మకస్తుడు, దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు. మోషే నత్తివాడైనను సరే దేవుడు అంటే ఇష్టము, ప్రీతి గలవాడు కాబట్టి ప్రవక్తగా మార్చాడు. ఎస్తరు అనాథైనా సరే తనను, తన జనములను కాపాడుకునేలాగా లోబడే తత్వం కలిగి ఉంది కాబట్టి తనని ఎన్నుకున్నాడు. యెహోషువ ఒక బీద విధవరాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, ఇదిగో అమ్మా ఇక్కడ వర్షం ఆగిపోయింది, ఆహారం దొరకట్లేదు, నాకు ఫస్ట్ నువ్వు వెళ్ళి ఒక రొట్టె ముక్కను తీసుకొని రా అన్నప్పుడు, మొదటి రాజులు 17 అనుకుంటా, యెహోషువ కాదు ఏలియా, ఏలియా గారు క్షమించాలి, ఏలియా గారు ఆ విధవ విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నా దగ్గర ఆహారం అయితే లేదు, కానీ కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, అది నాకు నా కుమారుడికి మాత్రమే సరిపోయేంత ఉంది, లేదమ్మా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నీకు ఆహారం ఇస్తూ ఉండేలా చేస్తాడు, నువ్వు తీసుకొని రా అంటే, ఆమె లోబడింది కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకుని వచ్చింది. ఆ తర్వాత తను ఆకలి పొందకుండా, ఐ మీన్ ఎన్ని రోజులు తిన్నా కూడా తరగనంత ఆహారము ఏలియా గారు దేవుని ద్వారా ఆమెకిచ్చాడు. అంటే దేవుని వాక్యమునకు లోబడే స్థితి మనలో ఉండాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని అంతే, ఏదో ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. దేవుడు ఏదో ఒక తలాంత మీకు ఇచ్చాడు, ఏదో ఒక గొప్ప వ్యక్తిత్వము మీలో పెట్టాడు, ఏదో కొన్ని స్కిల్స్ మీకు ఇచ్చాడు, దానిని మీరు బయటకు తీసుకొని రావాలి, దానిని మీరు ఉపయోగించుకోవాలి, దేవుని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, దేవుడు అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడి మీద మనం భారం కలిగి పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి చిత్తానుసారమైనటువంటి జీవితం ఎలా ఉంటుందని అంటే, ఇదిగో ఇలాంటి వారు ఎలాగైతే ఊహించని విధంగా వారు పెద్ద ఎత్తులోకి వెళ్ళారో, దేవుని మీద ఉన్నటువంటి అత్యంత విశ్వాసము, ప్రార్థన, భక్తి. ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేసుకుంటామా లేదా, చేసుకుంటున్నామా లేదా, కనీసం ఒక్కరోజు రెండుసార్లు చేసుకుంటున్నామా లేదా అని మనల్ని మనం ఆలోచించుకోవాలి. అవునా కదా? అలాగే ఏలియా వర్షం రాకుండా
మూడున్నర సంవత్సరాలు ఎలా చేశాడు? ఆయన కూడా అంతే ప్రార్థనాపరుడు, భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన. ఆ తర్వాత దానియేలు ఎలాగా సింహాలతో పడుకున్నాడు. ఈరోజు మనం కుక్కలతో కూడా పడుకోము, మన ఇంట్లో ఉన్న కుక్కలతో కూడా పడుకోము మనం, భయము రాత్రి ఎక్కడ కరుస్తుందో అని. అలాంటిది దానియేలు గారు ఎలా ఆ సింహాపు గుహల్లో ఉండి సింహాలతో నిద్రపోయాడు, అక్కడ ఉండి ప్రార్థన చేశాడు చూడండి. యోసేపు ఒక మామూలు సామాన్యుడు పరిశుద్ధత కలిగి ఉండడం ద్వారానే రాజుగా అయ్యాడు. దావీదు ఆయన నమ్మకస్తుడు, మోషే నమ్మకస్తుడు, వీళ్ళందరూ దేవుని మీద చూపించినటువంటి నీతి నిజాయితీని బట్టే దేవుడు వారిని అంత గొప్పవారిగా చేశాడు. ఈరోజు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా అదే నమ్మకము, విశ్వాసము, భయము, భక్తి, పరిశుద్ధత లోబడే తత్వము కలిగి మనం ఉంటేనే దేవుడు మన జీవితాల్లో కూడా అనేకము చేస్తాడు. మన ద్వారా దేవుడు చేయాలంటే మనం దేవునికి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. డోర్ కొడుతున్న ప్రతిసారి మనం తెరవాలి. లేదు, నాకు నిద్ర వస్తుంది, నాకు ఇంక కొద్దిసేపు పడుకోవాలి, నాకు బిజీగా ఉంది, నేను చాలా బిజీ, నేను ప్రార్థన మందిరికి రాలేనంత బిజీ, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నాకు చేత కాదు, నేను ఆ విషయంలో పట్టించుకోవాలి, ఈ విషయంలో పట్టించుకోవాలని మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా అద్భుత కార్యాలు జరగవు. కానీ అన్నిటినీ ఓర్చుకొని దేవుడు నీకున్న దానిలో నుంచే అడుగుతున్నాడు. నీ గొంతు కావచ్చు, నీ లేకపోతే నీ టైం కావచ్చు, లేదా నీ జీవితం కావచ్చు, నీ మాటలు కావచ్చు, నీ సమయం కావచ్చు, దేవునికి ఇవ్వాలి. దేవుడు నీలో లేనిదేదో అడగట్లేదు. దావీదులో కావచ్చు, మోషేలో కావచ్చు, అబ్రహాములో కావచ్చు, ఏస్తేరులో కావచ్చు, ఇంకా ఏ భక్తుడి జీవితంలో లేనిది తీసుకురమ్మని ఎక్కడ చెప్పలేదు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఆహారం పెట్టడానికి ఏమైనా తీసుకుని రమ్మన్నప్పుడు వారు లేనిదేది తీసుకురాలేదు. వారి దగ్గర ఉన్నటువంటి రెండు చేపలు, మూడు రొట్టెలను తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని ఫలభరితం చేసి 5,000 మందికి పంచిపెట్టాడు. అంటే నీ దగ్గర ఉన్నది దేవుడికి ఫస్ట్, దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది ఏదో కాదు. దేవుడు, నీ దగ్గర ఏది లేదంటే నాకు సమాధానం లేదు, శాంతి లేదు, ఆరోగ్యం లేదు, డబ్బులు లేవు, ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది కాదు. ఫస్ట్ నీ దగ్గర ఏది ఉందో అది దేవుడికి ఇవ్వాలి. నీ సమయము, నీ నోరు, లేకపోతే నీ పాటలు, లేకపోతే నీ జీవితము, నీ పరిశుద్ధత, నీ నమ్మకము, నీ విశ్వాసము, ప్రతి ఒక్కటి కూడా దేవునికి సమర్పించుకుంటే, దేవుడికి ఇస్తే దేవుడు నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ప్రకృతిలో ప్రతి దానిని అద్భుతంగా ఎందుకు పెట్టాడో తెలుసా? మనిషి వాటిని చూసి అర్థం చేసుకోవాలి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇంత అద్భుతంగా ఉంటే దేవుడు నా జీవితంలో కూడా ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తాడు, చేయగలడు. మీకు దేవుడు శ్రేష్టముగా చేసినటువంటి మీకు ఒక దేవుడు ఈ భూమి మీద ఏదంటే అది మీకు ఇవ్వలేడా చెప్పండి? ఇవ్వగలడు. కాకపోతే మనము దేవుని చిత్తానుసారమైనటువంటి పిల్లలుగా మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయగలడు. దేవుని కొరకు మన సమయాన్ని ఇవ్వాలి. ప్రకటించడానికి కావచ్చు, చేయడానికి కావచ్చు, పాట పాడడానికి కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనం ముందుండాలి. మనల్ని మనం సోమరిపోతులుగా చేసుకొని వెనుకడుగు వేయొద్దు. తర్వాత చేసుకుందానులే, తర్వాత చేసుకుందానులే అంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఈరోజు నీ ద్వారా దేవుడు పాట పాడించాలనుకుంటే, చర్చి పెట్టించాలనుకుంటే, ప్రార్థన పెట్టించాలనుకుంటే, కూడికలు పెట్టించాలనుకుంటే, నీ ద్వారా ఏదైనా చర్చిలో గొప్ప కార్యములు చేయించాలంటే, లేదనంటే మీ బంధుమిత్రుల్లో ఒక్కరినైనా మార్చాలి, లేదంటే క్రీస్తు విరోధులకు సమాధానంగా నువ్వు నిలబడాలి, బైబిల్ జ్ఞానం ఎక్కువ నేర్చుకోవాలని, ఏ విషయంలోనైనా సరే నీ దగ్గరకు వచ్చిన దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఊరికే ప్రతిదానికి సాకులు చెప్పుకుంటూ, ప్రతిదాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, దేవునికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుడు మనకు పేపర్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు, దానిని మనము నిస్వార్థంగా దేవుని ఆలోచన ప్రకారంగా మనం దాని మీద మంచి జీవితం ఉండేలాగా కష్టపడాలి. నమ్మకం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో మనం నడిచినప్పుడే దేవుడు కూడా మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ యొక్క సమయంలో మనం అందరము తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరలోక మందున మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో మీరు అనేక గొప్ప కార్యములు కేవలము మీ చిత్తానుసారంగా బ్రతికిన వారికి మాత్రమే ఇచ్చారు తండ్రి. మేము కూడా మీకు చిత్తానుసారంగా బ్రతికేలాగా మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. మీ యొక్క జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మాకు దయచేయండి. మాకు ఉన్నటువంటి శరీర ఆశలను, ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశలను, ఇంకా వేరే ఏదైనా సరే, స్వార్థమైనను సరే, అహంకారమైనను సరే, గర్వమైనను సరే, ఇంకా ఏదైనా సరే తండ్రి, పాపభోగములు అనుభవించే ఆలోచనలను సరే, వీటన్నిటిని మూటగట్టి కట్టిపెట్టి మా పాదముల క్రింద మీ యొక్క వాక్యం అనే ఖడ్గముతో త్రొక్కివేసి తండ్రి,
మీకు చిత్తానుసారంగా బ్రతుకుటకు, మీ యందు నమ్మకం కలిగి బ్రతుకుటకు, మీ యందు విశ్వాసం కలిగి బ్రతుకుటకు, మేము పరిశుద్ధులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మా జీవితాల ద్వారా అనేక మంది జీవితాలను మీరు మార్చండి. అనేక జీవితాలకు మాకు మా యొక్క జీవితము మాదిరికరంగా ఉండటం సహాయం చేయమని క్రీస్తునామంలో బ్రతిమాలు పెట్టుకొనిచ్చినాం తండ్రి, ఆమేన్. అందరికీ క్రీస్తునామంలో శుభములు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.